పాక్ సినిమాలో మొహం మీద పుట్టు మచ్చి ఉంటే దొంగ లేకపోతే హీరోలా అనమాట ఇక్కడ రెండు కూడా ఒకటే మనకి చెప్పేది ఒకటి మనకు వచ్చేది ఒకటి రియాలిటీ మాత్రం అలా లేదండి కస్టమర్ వచ్చే టోటల్ బెనిఫిట్ నైన్ పర్సెంట్ కాదండి థ్యాంక్స్ వంద చెప్తే మనకి ఎంత వరకు హెల్ప్ అవుతుందో మనమే డిసైడ్ అవ్వాలి ఇండియాలోనే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తో ఒక కొత్త క్రెడిట్ కార్డ్ ని లాంచ్ చేసిందండి అదే హెచ్డిఎఫ్సి పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డ్ ఇది ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ అండి ఆఫ్ కోర్స్ ఫిజికల్ గా కూడా ఈ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాంటి ఈ క్రెడిట్ కార్డ్ లో రెండు స్పెషల్ థింగ్స్ ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు కూడా ఏ క్రెడిట్ కార్డ్ లో కూడా ఈ ఫెసిలిటీ అయితే రాలేదని అనుకుంటున్నాను కాబట్టి అవేంటో కూడా చూద్దాం అలానే ఈ కార్డ్ సంగతి ఏంటో కూడా తేలుద్దాం అంతేకాకుండా అసలు ఈ కార్డ్ తీసుకోవాల వద్ద కూడా పాయింట్ పాయింట్ డిస్కస్ చేద్దాం పదండి వెల్కమ్ టు ఇన్ఫో తెలుగు నేను మిష్ రావణ్ కుమార్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ ని చూస్తే గనక ఈ కార్డ్ ఫస్ట్ లుక్ లో కొంచెం వెరైటీ గా స్క్వేర్ షేప్ లో ఉందండి జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ ఆరిజెంటల్ షేప్స్ లో వచ్చేవి వాటి నుంచి వెర్టికల్ షేప్స్ లో మారాయి ఇప్పుడేమో లేటెస్ట్ గా ఇలా స్క్వేర్ షేప్స్ లో కూడా క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయి ఇంకెన్ని షేప్స్ ఫ్యూచర్ లో వస్తాయి కూడా చూడాలి అలానే ఈ పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డ్ త్రీ కలర్స్ లో వస్తుందండి ఎల్లో పింక్ అలానే బ్లూ కలర్స్ లో ఈ క్రెడిట్ క్రెడిట్ కార్డ్ ఉంటుందండి ఈ క్రెడిట్ కార్డ్ టాప్ లో చూస్తే గనక హెచ్డిఎఫ్ లోగో కనిపిస్తుంది దాని కిందనే పి అనే లోగోతో పిక్సెల్ ప్లే అని కనిపిస్తుంది అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ కి టాప్ రైట్ లో చూస్తే కాంటాక్ట్ లెస్ లోగో సింబల్ ఉంటుంది అలానే ఈ కార్డ్ బాటం లెఫ్ట్ లో చూస్తే గనక వాలెట్ త్రూ అని ఈ కార్డు తో పాటు కార్డ్ రైట్ సైడ్ త్రీ డిజిట్ సివి నెంబర్ కూడా సెక్యూర్డ్ గా అలానే ఐ సింబల్ అండి మరి ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ గనక ముందుగా చెప్పుకోవాల్సింది రివార్డ్ పాయింట్స్ కోసం అండి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేసే పేమెంట్స్ గాను ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా మీరు ఒక ఫైవ్ కేటగిరీస్ లో ఎందులో ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు ఆ కేటగిరీని యూజర్ అయిన మీరే సెలెక్ట్ అండి అంటే మీరు డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు బుక్ మై షో అలానే జొమాటోలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే స్పెండింగ్స్ పైన మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదే మీరు ట్రావెల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మేక్ మై ట్రిప్ అలానే ఊబర్ ద్వారా మీరు చేసే స్పెండ్స్ పైన ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అదే గ్రాసరీ సెలెక్ట్ చేసుకుంటే బ్లింకిట్ అలానే రిలయన్స్ స్మార్ట్ బజార్ వీటిపై ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అదే ఎలక్ట్రానిక్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే క్రోమా అలానే రిలయన్స్ డిజిటల్ లో ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అదే ఫ్యాషన్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే నైకా అండ్ మింత్రాలో ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నిర్న్ చేయండి ఇలా ఈ ఐదు కేటగిరీలో ఏదో ఒక కేటగిరీని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది దాని ద్వారా మీరు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే అర్న్ చేసుకోవచ్చు కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ తో చేసే ఎక్స్పెండిచర్ ఏంటో ముందుగా మీరు ఐడెంటిఫై చేసుకుని ఆ తర్వాత వీటిలో ఏదో ఒక ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి అలా మాక్సిమం ఒక స్టేట్మెంట్ సైకిల్ లో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ ని అర్న్ చేయగలుగుతారండి దానికి గాను మీరు టెన్ థౌసండ్ రూపీస్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేయాల్సి ఉంటుంది అదే మీరు టెన్ థౌసండ్ రూపీస్ కంటే ఎక్కువ అమౌంట్ ని ఒక స్టేట్మెంట్ సైకిల్ లో స్పెండ్ చేస్తే ఈ కేటగిరీలో మీకు వచ్చే క్యాష్ బ్యాక్ జీరో అండి అంటే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు ఒక్కో క్రెడిట్ కార్డ్ పైన ఒక్కొక్క ఆఫర్ ఉంటుందండి కానీ ఈ హెచ్డిఎఫ్సి పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డ్ లో మాత్రం మన స్పెండింగ్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనమే సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగుందండి ఇది రియల్ గానీ కస్టమర్ కి కొంత బెనిఫిట్ అని చెప్తాం అలానే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసే అలవాటు ఉంటే గనక అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదంటే హెచ్డిఎఫ్సి యాప్ అయినా పేజ్ యాప్ ఈ మూడు యాప్స్ లో ఏదో ఒక ఈ కామర్స్ ఆపరేటర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ఆ ఆపరేటర్ ద్వారా ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు షాపింగ్ చేస్తే గనుక మీకు త్రీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ చేస్తుందండి అలా మాక్సిమం ఒక స్టేట్మెంట్ సైకిల్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ ని అర్న్ చేసుకోగలుగుతారండి కాబట్టి మీరు ఈ కేటగిరీలో సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ని మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కాబట్టి మీకు వచ్చే క్యాష్ బ్యాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దానిపైన మీరు ఎంత స్పెండ్ చేసినా సరే ఈ కేటగిరీలో వచ్చే క్యాష్ బ్యాక్ జీరో అండి అంటే మీరు సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ మీరు అమెజాన్ లో గాని ఫ్లిప్కార్ట్ లో లేదా పేజాప్ ద్వారా పే చేసినా సరే మీకు వచ్చే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఏమి ఉండదు కాబట్టి దానిపైన వచ్చే క్యాష్ బ్యాక్ అంతా కూడా జీరో అండి అదే ఇక వేరే ఏ కేటగిరీ పైన మీరు స్పెండ్ చేసినా సరే మీకు వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు వాలెట్ లో మనీ లోడ్ చేసిన ఈఎంఐ కి మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ని కన్వర్ట్ చేసిన రెంటల్ పేమెంట్స్ చేసిన గవర్నమెంట్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ చేసినా సరే అవి కూడా వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ లోకి రావండి అలానే ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరో బెనిఫిట్ వచ్చి పిక్సల్ క్యాష్ పాయింట్స్ కోసం ఆల్రెడీ మనం క్యాష్ బ్యాక్ కోసం డిస్కస్ చేసాం కదండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పిక్సల్ క్యాష్ పాయింట్స్ కోసం అండి మరి క్యాష్ బ్యాక్ కి క్యాష్ పాయింట్స్ కి తేడా ఏంటండి అంటే క్యాష్ బ్యాక్ లో అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ లో క్రియేట్ అవుతుంది కాకపోతే ఈ క్రెడిట్ కార్డ్ లో క్యాష్ బ్యాక్ అనేది పిక్సల్ క్యాష్ పాయింట్స్ ఫామ్ లోనే ఎకమిలేట్ అవుతాయండి పిక్సల్ క్యాష్ పాయింట్స్ అంటే ఏం కాదండి జస్ట్ రివార్డ్ పాయింట్స్ అని పేరు మారింది అంతే పాత సినిమాలో మొహం మీద మచ్చి ఉంటే దొంగ లేకపోతే హీరోలా అనమాట ఇక్కడ రెండు కూడా ఒకటే అలా ఈ క్యాష్ పాయింట్స్ ని మీరు రిడీమ్ చేస్తారు అనుకుంటే గనుక మీకు అట్లీస్ట్ థౌసండ్ క్యాష్ పాయింట్స్ ఎక్యనే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ పాయింట్స్ ని రిడీమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి అలా ఈ పిక్సల్ క్యాష్ పాయింట్స్ మీరు ఎకములేట్ చేసిన డేట్ నుంచి టూ ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది అలానే మీరు ఇన్సూరెన్స్ పేమెంట్స్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే ఒక రోజుకి టూ రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఎకములేట్ చేయగలుగుతారండి కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి మరి ఒక పిక్సల్ క్యాష్ పాయింట్ వచ్చి ఎంత అండి అంటే ఒక పిక్సల్ క్యాష్ పాయింట్ వచ్చి వన్ రూపీ అండి అంటే మీరు థౌజండ్ పిక్సల్ పాయింట్స్ ఎరన్ చేశారు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు థౌసండ్ రూపీస్ వార్త ఈ పిక్సెల్ క్యాష్ పాయింట్స్ ని మనం ముందుగా చెప్పుకున్నట్టు యాప్ ద్వారానే చేసుకోవడానికి వీలవుతుందండి అలా రిడీమ్ చేసుకునే పిక్సెల్ క్యాష్ పాయింట్స్ ని కూడా బ్రాండెడ్ వాచర్స్ రిడీమ్ చేసుకోవచ్చు అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే చెప్తుంది అండి ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ ని ఆధార్ లేదంటే పాన్ లాగా జస్ట్ ఊరికే పాకెట్ లో ఉంచుకొని అలా ఒక వన్ ఇయర్ ఉంచేస్తే గనక అదేనండి ఇన్ఆక్టివ్ మోడ్ లో మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకపోతే గనక ఈ క్రెడిట్ కార్డ్ పైన అరెన్ చేసిన రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా జీరో అయిపోతాయండి అలానే రివార్డ్ పాయింట్స్ పోతాయని అనవసరంగా స్పెండ్ చేయొద్దండి మీకే లాస్ అండి థ్యాంక్స్ వంద చెప్తే మనకి ఎంత వరకు హెల్ప్ అవుతుందో మనమే డిసైడ్ అవ్వాలి మనకి అవసరమై స్పెండ్ చేయడానికి క్రెడిట్ కార్డ్ గాని బ్యాంక్స్ చెప్పినప్పుడు మనం స్పెండ్ చేయడానికి కాదు నేనైతే ఈ పిక్సెల్ క్యాష్ పాయింట్స్ అదేనండి రివార్డ్ పాయింట్స్ ని పీనట్స్ లా చూస్తాను మీకు అవసరం ఉండి స్పెండ్ చేసి బెనిఫిట్ అయితే యూజ్ చేసుకోండి గానీ నేనైతే బెనిఫిట్ గా అయితే కన్సిడర్ చేయను కాకపోతే ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే గనుక ఒక పిక్సెల్ పాయింట్ వన్ రూపీ వర్త్ అనేది నిజంగానే వర్త్ అండి ఎందుకంటే జనరల్ గా మాక్సిమం క్రెడిట్ కార్డ్స్ లో ఒక రివార్డ్ పాయింట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పైసా దానికి ఈక్వల్ వర్త్ ఇస్తున్నారు అలాంటిది వన్ రివార్డ్ పాయింట్ కి వన్ రూపీ వర్త్ అనేది రియల్ గాని కొంత వర్త్నండి ఇది ఒప్పుకోవాల్సింది అలానే ఒకవేళ మీరు ఇలా స్పెండ్ చేసి మీ హెచ్డిఎఫ్సి పిక్సెల్ పిక్సల్ ప్లే క్రెడిట్ కార్డ్ పైన అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని మీరు కట్టలేనంతగా పెరిగిపోతే మాత్రం ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ క్రెడిట్ కార్డ్ లో ఉందండి అయితే దీని కోసం మీరు ఎటువంటి డాక్యుమెంటేషన్ గానీ ఈమెయిల్స్ గానీ ఫోన్ కాల్స్ గానీ చేయక్కర్లేదండి జస్ట్ ఇందాక చెప్పినట్టు పేజాప్ అనే యాప్ ఉంది కదండి మీరు దాని నుంచి కావాల్సిన పీరియడ్ కి టెన్యూర్ ని మీరే సెలెక్ట్ చేసుకుని ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి కాకపోతే ఇది ఫ్రీ అయితే కాదండి అలా కన్వర్ట్ చేసుకోవడానికి మీరు వన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ని ప్రాసెసింగ్ ఫీజ్ గా పే చేయాల్సి ఉంటుంది దాంతో పాటు మీరు ప్రీ క్లోజర్ గా ఇలా కన్వర్ట్ చేసిన ఈఎంఐ ని పే చేద్దాం అనుకుంటే గనుక మీరు మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ పైన త్రీ పర్సెంట్ అమౌంట్ ని ప్రీ క్లోజర్ చార్జెస్ కింద మీరు పే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ పిక్సల్ ప్లే క్రెడిట్ కార్డ్ కి ఉన్న సెకండ్ స్పెషాలిటీ వచ్చి ఈ క్రెడిట్ కార్డ్ డిజైన్ కూడా మీరే చూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ కి బిల్డింగ్ సైకిల్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు కార్డ్ డిజైన్ ని మనమే సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగుంది కానీ కాకపోతే కస్టమర్ కి ఇది బెనిఫిట్ అయితే కాదు ఇది జస్ట్ ఫర్ లుక్స్ అండి అంతే అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ లో నాకు బాగా నచ్చింది మాత్రం బిల్డింగ్ సైకిల్ ని మనమే సెలెక్ట్ చేసుకోవడం అండి జనరల్ గా చాలా మంది క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసిన తర్వాత బిల్డింగ్ సైకిల్ తెలియక ఇబ్బంది పడతా ఉంటారు నాకు కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేస్తా ఉంటారు బిల్డింగ్ సైకిల్ ఎప్పుడు అండి ఏంటి అని దట్టు సాలరీ టెన్త్ వస్తే క్రెడిట్ కార్డ్ బిల్ థర్టీ ఎయిత్ కి గనక ఆ క్రెడిట్ బిల్ పే చేయడం ఎంత చెప్పనక్కర్లేదు అలానే ఈ హెచ్డిఎఫ్సి పిక్సెల్ పిక్సల్ ప్లే క్రెడిట్ కార్డ్ మీకు ఫిఫ్టీ డేస్ గ్రేస్ పీరియడ్ తో వస్తుందండి అది కూడా మీరు కొన్న డేట్ అంతే కాకుండా ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరో బెనిఫిట్ వచ్చి జీరో లాస్ట్ కార్డ్ లైబిలిటీ అండి అంటే పొరపాటున మీరు తీసుకున్న ఈ హెచ్డిఎఫ్సి పిక్సెల్ పిక్సల్ ప్లే క్రెడిట్ కార్డ్ కనిపించకుండా పోయినా లేదంటే ఎవరైనా కార్డ్ ని దొంగలించినా సరే ముందుగా మీరు హెచ్డిఎఫ్సి కస్టమర్ కేర్ సర్వీస్ నెంబర్స్ కి కాల్ చేయాల్సి ఉంటుంది అలా కాల్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కంప్లైంట్ ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఇలా కంప్లైంట్ చేయడం వల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటండి అంటే అలా చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్ నుంచి పొరపాటున ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్యులెంట్గా మీకు తెలియకుండా జరిగితే కనుక అలాంటి టైంలో లో మీకు జీరో లాస్ట్ కార్డ్ లయబిలిటీ కింద మీకు ఫైనాన్షియల్ గా ఎటువంటి లాస్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారండి లేదంటే ఆ డబ్బులు కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది అలానే ఈ క్రెడిట్ కార్డ్ తో మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ని సేవ్ చేసుకోవచ్చు అది కూడా స్విగ్గి అవుట్ ద్వారా ఈ ఆఫర్ కూడా మీరు పేమెంట్స్ ని స్విగ్గి అవుట్ యాప్ ద్వారా చేస్తేనే అవైల్ చేసుకోగలుగుతారండి ఇది కూడా మంత్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూల్ కొట్టిస్తే మీకు ఫ్యూల్ సర్చార్జ్ పడుతుందండి ఇండియాలో ఏ ఫ్యూల్ స్టేషన్ లో అయినా సరే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ మధ్యలో ఫ్యూల్ కొట్టించి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తే అలా పడిన ఫ్యూల్ సర్చార్జ్ లో మీకు వన్ పర్సెంట్ ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అయితే వస్తుందండి అలా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మాక్సిమం ఒక స్టేట్మెంట్ సైకిల్ అదేనండి ఒక మంత్ కి మీకు వచ్చే మాక్సిమం బెనిఫిట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది అసలు మీకు యూజా కాదా అనేది డీటెయిల్ వీడియో చేశానండి ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్ అలానే పిన్ కామెంట్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం అంతేకాకుండా ఈ హెచ్డిఎఫ్సి పిక్సెల్ పై క్రెడిట్ కార్ ని పేజాప్ అనే హెచ్డిఎఫ్సి యాప్ ద్వారా మేనేజ్ చేయాల్సి ఉంటుంది ఈ వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఇక్కడే కనిపిస్తుంది మీరు వెర్చువల్ క్రెడిట్ కార్డ్ ని ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంటే మీ క్రెడిట్ కార్డ్ లో కంట్రోల్స్ ఏం చేయాలన్నా రివార్డ్ పాయింట్ చెక్ చేసుకోవాలి అన్న ఈఎంఐ కార్డ్ స్టేట్మెంట్ రీపేమెంట్స్ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ క్రెడిట్ కార్డ్ తో ఏవి చేసినా సరే ఈ పేజాప్ యాప్ ద్వారానే యాక్సెస్ చేసుకోవడానికి వీలవుతుందండి కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి అంటే ఇది ఒక ఆల్ ఇన్ వన్ యాప్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట మరి ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అండి అంటే మీరు సాలిడ్ ఎంప్లాయీ అయి ఉండి మీ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తారండి అలానే మీ గ్రాస్ మంత్లీ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాటి ఉంటే గనక ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ అండి అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉంటే గనక అదేనండి మీరు బిజినెస్ గట్రా చేస్తుంటే గనక మీకు మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ దాటి మాక్సిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండి మీ ఇయర్లీ ఇన్కమ్ సిక్స్ లాక్ రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం దాటి ఉంటే గనక మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవడం కోసం మీరు అప్డేటెడ్ పేజ్ ఆప్ యాప్ లో గానీ ఐ నుంచి గానీ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ని ఓపెన్ చేస్తే అప్లై ఫర్ పిక్సెల్ ప్లే అనే బ్యానర్ మీకు కనిపిస్తుంది దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు బెనిఫిట్స్ ఒకటే కాదండి వాటి చార్జెస్ కోసం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఒకసారి మీకు క్రెడిట్ కార్డ్ చేతిలోకి వచ్చిన తర్వాత వీటి గురించి తెలుసుకోకపోతే మాత్రం మీరే చాలా బాధపడతారండి ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ ఫ్రీ క్రెడిట్ క్రెడిట్ కాదండి కాబట్టి ఈ కార్డ్ కావాలనుకుంటే గనక మీరు జాయినింగ్ ఫీజన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ని జిఎస్టీ కాకుండా పే చేయాల్సి ఉంటుంది అదే జిఎస్టీ కలిపి ఫైవ్ నైన్టీ రూపీస్ ని మీరు పే చేయాల్సి ఉంటుంది అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న నైన్టీ డేస్ లోపు ట్వంటీ థౌసండ్ రూపీస్ ని స్పెండ్ చేస్తే గనక మీకు జాయినింగ్ ఫీజు వేవర్ అయితే వస్తుందండి అలానే ఈ పిక్సెల్ పే క్రెడిట్ కార్డ్ కి ఎవ్రీ ఇయర్ కూడా మీరు సెకండ్ ఇయర్ నుంచి రెన్యువల్ ని పే చేయాల్సి ఉంటుంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జిఎస్టీ కాకుండా అదే జిఎస్టీ తో కలిపి ఫైవ్ నైన్టీ రూపీస్ ని పే చేయాల్సి ఉంటుంది అదే మీరు ఈ కార్డ్ ని యూస్ చేసి వన్ లాక్ గానీ అంతకంటే ఎక్కువ గానీ ఒక వన్ ఇయర్ లో స్పెండ్ చేస్తే గనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ రెన్యువల్ ఫీజ్ ని మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ పైన వన్ లాక్ రూపీస్ ని స్పెండ్ చేస్తే ఇది మీకు బెనిఫిట్ అవుతుంది తప్పితే ఇది బెనిఫిట్ ఉందని మీరు స్పెండ్ చేయొద్దండి ఎందుకంటే మీకు వచ్చే బెనిఫిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి అలానే ఈ క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసి మీరు ఏటీఎంస్ నుంచి మనీ అయితే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం విత్డ్రా చేసుకోవచ్చు అలా విత్డ్రా చేసినందుకు గాను ఒక ట్రాన్సాక్షన్ కి మీరు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ ని పే చేయాల్సి ఉంటుంది ఇది ఎంత పే చేయాల్సి ఉంటుంది అండి అంటే మీరు విత్డ్రా చేసే అమౌంట్ లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ లేదంటే ఫైవ్ హండ్రెడ్ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాని మీకు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ కింద చార్జ్ చేస్తారా కాబట్టి మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా కానివ్వండి దయచేసి ఆ క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసి క్యాష్ విత్తరణ మాత్రం చేయొద్దండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి ఎందుకంటే పర్సనల్ లోన్ లో ఎవ్రీ మంత్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ని ఈఎంఐ పే చేస్తారు ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అదే క్రెడిట్ కార్డ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ పర్ మంత్ చొప్పున ఇయర్ కి ఫార్టీ టూ పర్సెంట్ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది కొన్ని క్రెడిట్ కార్డ్స్ లో అయితే కనుక ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అంటే మీరు పర్సనల్ లోన్ ద్వారా పే చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా క్రెడిట్ కార్డ్ పైన తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబ్బుల్ కన్నా ఎక్కువ మరి ఈ క్రెడిట్ కార్డ్ లో ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయండి అంటే ఈ హెచ్ పిక్సెల్ పే పై క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి కావాల్సినవన్నీ కొన్నారు కాకపోతే మీ దగ్గర అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని పే చేయడానికి మనీ లేదు అలాంటప్పుడు మీకు త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పర్ మంత్ నుంచి ఫార్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ పర్ అనం వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఛార్జెస్ పడే ఛాన్స్ అయితే ఉందండి మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని ఫుల్ గా పే చేసేంత వరకు కూడా ఈ ఫైనాన్స్ ఛార్జెస్ అయితే కనుక ఆగవండి అలానే ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పే చేయడం వన్ డే డీల్ చేసినా సరే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పని మీరు లేట్ పెనాల్టీ చార్జెస్ ని పే చేయాల్సి ఉంటుంది జనరల్ గా ఈ క్రెడిట్ కార్డ్ పని అయితే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువ ఉంటే గనక మీరు ఎటువంటి లేట్ పెనాల్టీ చార్జెస్ ని పే చేయాల్సిన అవసరం లేదు అదే మీకు క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ దాటి ఉంటే గనక మీరు మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి మాక్సిమం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే గనక మీకు లేట్ పెనాల్టీ చార్జెస్ అయితే పడతాయి కాబట్టి క్రెడిట్ కార్డ్ ని యూస్ చేస్తే మీరు చాలా ఆర్గనైజ్ గా టైమ్ లైన్స్ ని ప్రాపర్ గా డీల్ చేయాల్సి ఉంటుంది అలానే ఈ క్రెడిట్ ని యూజ్ చేసి మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసినా సరే ఆ ట్రాన్సాక్షన్ పైన మీకు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫారెన్ మార్క్ ఫీజ్ అయితే చార్జ్ చేస్తారండి మరి ఈ హెచ్డిఎఫ్సి పిక్సెల్ పిక్సల్ ప్లే క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటో చెప్తానండి ఈ హెచ్డిఎఫ్సి పిక్సెల్ పిక్సల్ ప్లే క్రెడిట్ కార్డ్ మెయిన్ గా రివార్డ్ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తుందండి కాకపోతే మనం ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ వన్ పర్సెంట్ కేటగిరీస్ నుంచి కస్టమర్ కి వచ్చే టోటల్ బెనిఫిట్ నైన్ పర్సెంట్ కాదండి జస్ట్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమేనండి అది అలాగ కూడా ఇక్కడ మీకు లో ఇచ్చానండి అది చూస్తే గనక మీకు క్లారిటీ వస్తుంది మనకి చెప్పేది ఒకటి మనకు వచ్చేది ఒకటి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అంటే ఎంతైనా స్పెండ్ అనుకుంటారు రియాలిటీ మాత్రం అలా లేదండి కాబట్టి మీకు మంత్ కి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వచ్చే క్రెడిట్ కార్డ్స్ కావాలనుకుంటే గనక అలానే మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్డింగ్ సైకిల్ మీరే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే గనక ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోండి అవి కాకుండా ఇంకా రిమైనింగ్ బెనిఫిట్స్ ఏవి కూడా అంత బెనిఫిట్ అయితే కాదండి అలానే ఈ క్రెడిట్ కార్డ్ లో ఎటువంటి ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ లేదు అంతే కాకుండా ఈ క్రెడిట్ కార్డు రూపే క్రెడిట్ కార్డ్ కూడా కాదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మన ఛానల్ లో కంటెంట్ నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే గనక ఇక్కడ జాయింట్ బటన్ పైన క్లిక్ చేసి మీరు సపోర్ట్ అయితే చేయొచ్చు ఈ అమౌంట్ ని మేము ఎక్విప్మెంట్స్ అలానే టూల్స్ పైన స్పెండ్ చేసి కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి అలానే ఈ వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్విక్ గా డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో చూడాలి అనుకుంటే ఇకపై మన ప్రతి వీడియో కూడా ఎస్ఆర్ అకాడమీ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ లో ఉంటుంది ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలానే పిన్నడ్ కామెంట్స్ లో కూడా ఉంచుతానండి దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్